దొంగతనాలకు పాల్పడుతున్న శ్రీకాకుళం జిల్లా సుబ్రహ్మణ్యపురం గ్రామానికి చెందిన గురువెల్లి మల్లేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 3 లక్షల రూపాయలు విలువైన 3.5 కేజీలు వెండి ఒక బైక్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన నడతువోలు ఎస్ఐ నాగరాజ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక అఫెన్స్, అదేవిధంగా విజయనగరం జిల్లాలో 2 అఫెన్సులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అసరాబాద్లో 2 అఫెన్సులు చేయడం జరిగిందండి. ఇతని వద్ద నుంచి ఈ విజయనగరం జిల్లాలో రాజ్యంలో జరిగిన దొంగతనంలో 2 వాచీలు, అదేవిధంగా మన నిడదవోలు గాంధీనగర్లో జరిగిన అఫెన్స్ సంబంధించి 2.5 కేజీలు వెండి, అదేవిధంగా అసరాబాద్కు సంబంధించిన 1 కేజీ వెండి, అదేవిధంగా సుజుకి యాక్సెస్ మోటార్ సైకిల్ ఇతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగిందండి. ఇతన్ని ఈరోజు వైద్య పరీక్షల అనంతరం ఇతన్ని ఈ మన నిడదవోలు కోర్టులో రిమాండ్ నిమిత్తం అప్పగించడం జరుగుతుంది.